परम शांति ఈ రోజు పురుషార్థమునకు బేహద్ బాప్ చెప్పే మహావాక్యాలు బేహద్ బాప్ని పరంపిత పరమాత్మ అని అంటారు ప్రపంచం మొత్తాన్ని చూసేవాడు భగవంతుడు ఆయన్నే ఈశ్వర్ అల్లా భగవాన్ అని ప్రతి ఒక్క బిడ్డలు అనేక రకాలుగా ఈ సమయంలో పిలుస్తూ ఉన్నారు పిల్లలైన మీరు మాస్టర్ భగవానులుగా అనగా పరమాత్మలుగా పరంపరం పరమాత్మలుగా అయ్యేటువంటి వాళ్ళు లౌకికంలో కూడా చూడండి ఏ రాజైనా సరే తన పిల్లలను యోగ్యులుగా తయారు చేసి రాజగద్దెని ఇస్తారు యోగ్యులుగా కాకపోతే రాజ్యాన్ని సురక్షితంగా పాలన చేయలేరు అలాగే బేహద్ బాప్ డ్రామాలోని అంతిమ సమయంలో అంతిమంలో బేహద్ పిల్లలకు తన పోస్ట్ అనగా మాస్టర్ భగవాన్ యొక్క పదవిని పరం పదాన్ని ఇచ్చుటకు బేహద్ విషమునకు మాలిక్ లాగా చేయుటకు బేహద్ పిల్లలకు సంకల్పంతో ఎనర్జీని ఇస్తూ ఉన్నారు బేహద్ సంకల్పంతో పిల్లలు కూడా సర్వాత్మలకు కళ్యాణం చేస్తున్నారు కనుక బాపు ముందే మీకు తన శక్తుల్ని ఇచ్చేస్తూ ఉన్నారు ఎందుకంటే బాపు శక్తులతోటే మీరు చేసేటువంటి విశ్వ పరివర్తన కర్తవ్యం యాక్యురేట్గా చేయగలుగుతారు బచ్చే బేహద్ బాపు లోపల ఏమేమి శక్తులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి బాపు దగ్గర ఉన్న అతి గొప్ప శక్తి ఏమిటంటే ఆయన తలుచుకుంటే అన్నీ చేయగలడు అయినా సాక్షిగా అయ్యి తన పవర్ని పిల్లలకి ఇచ్చి సర్వదా పిల్లలకు బాధ్యతను యోగ్యతను పవర్స్ను ఇచ్చి పిల్లల యొక్క భాగ్యాన్ని తయారు చేస్తూ ఎంత గొప్పవాళ్ళుగా అవుతారు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ కార్యం ఏ సమయంలో ఏ విధంగా చేస్తే కళ్యాణం అవుతుందో ఆయనకు అన్నీ తెలుసు బాపుకు డ్రామా పైన బేహద్దు పిల్లల పైన 100% నిశ్చయం ఉంది బేహద్దు డ్రామా కళ్యాణకారి కనుక బేహద్దు పిల్లలు విశ్వానికి కళ్యాణం చేసి విశ్వ పరివర్తన చేసి బేహద్దు విశ్వమునకు మాలిక్ అనేటువంటి పోస్టుకు అర్హులుగా అవుతారు అని ఈ యొక్క బాధ్యత బేహద్దు పిల్లలే సంభాళించగలరు అని నిశ్చింతగా ఉంటూ పిల్లలకు రోజు అర్థం చేయిస్తూ జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు పిల్లలు ఇప్పుడు మీరే డ్రామా అనేటువంటి సీట్లో 100% సెట్ కండి అనగా బేహద్దు డ్రామాలో మీ యొక్క పరంపదం సీటులో సెట్ కండి అప్పుడు చూడండి చమత్కారం అనే శక్తి పిల్లల దగ్గరికి ఎలా వస్తుందో మీరు మాస్టర్ ఆల్మైటీ అథారిటీగా మాస్టర్ భగవానులుగా అయ్యి సర్వ ఆత్మల యొక్క పిలుపుని విని వాళ్ళ కళ్యాణం తప్పకుండా చేస్తారు మీ యొక్క ప్రతి పరిస్థితి మీ ఎదురుగా వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నిశ్చింతగా ఉండండి బాపు చేస్తారు
చూస్తూ ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు, మీకు మిమ్మల్ని యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. అచ్చా పరమ శాంతి, నమస్తే. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై.